మామిళ్ళపట్నంలోని ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో సంజీవని బస్సు ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు 250 మంది ప్రజలకు ఆర్టీపీసీఆర్ చికిత్సలను వైద్యాధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్య విధాన పరిషత్ విద్యాధికారి సాధు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ పోరు మామిళ్ళపట్నంలో ఏర్పాటు చేసిన సంజీవని బస్సు ద్వారా 250 మందికి ఆర్టీపీసీఆర్ కరోనా పరీక్షలు నిర్వహించామని ఆయన అన్నారు. అదే విధంగా పోరు మామిళ్ళ పట్టణంలోనే కాక గ్రామీణ ప్రాంతాల్లో సైతం ప్రజలు చికిత్సలు చేయించుకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం కరోనా వైరస్ లో భాగంగా సంజీవని బస్సును ఏర్పాటు చేయడం ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉందని ఆయన అన్నారు. సంజీవని బస్సు ద్వారా నిర్వహించిన చికిత్స కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు నాగమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మన కరోనా గురించి తెలియని వారంటూ ఉండరు. ఇప్పుడు ప్రపంచమంతా గడగడలాడిస్తుంది. అలాగే గ్రామీణ ప్రాంతాలైన మన పోరు మామిళ్ళలో కూడా 390 కేసులు వచ్చినాయంటే చాలా ఆశ్చర్యవాల్సిన రోజులు వచ్చేసినాయి. అయినప్పటికీ ఎన్ని ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ప్రజల్లో అవగాహన కలగాలి, భౌతిక దూరం పాటించాలి, మాస్క్ ధరించమని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ప్రజలు విస్తృతంగా తిరుగుతున్నారు. దయచేసి మీకు చెప్పేది ఒకటే విజ్ఞప్తి, మీరు అవసరమైతేనే తప్పనిసరి అయితేనే బయటికి రండి, లేకుంటే మీరు మీ సెల్ఫ్ క్వారంటైన్లో గృహ నిర్బంధంలో మీరు ఉండండి. అలాగే మన పోరువాన గ్రామంలో ప్రతిరోజు కూడా కరోనా పరీక్షలు జరుపుతున్నాం. మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతిరోజు ర్యాపిడ్ టెస్ట్ ఉన్నాయి, ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఉన్నాయి. మీకు ఎవరికైనా కొంచెం అనుమానం వచ్చి జ్వరమైనా దగ్గొచ్చినా జలుబున్నా ఎటువంటి అనుమాన లక్షణాలు ఉన్నప్పటికీ వెంటనే మీరు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మీరు పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలాగే ఇప్పుడు మన మండల పరిధిలో కూడా మనకు 108 అకౌంట్ ఇచ్చారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వెంటనే మనము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ పెట్టి ఇక్కడ టెస్ట్ చేయించి తదుపరి మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే మేము వెంటనే 108 ద్వారా కడప రిమ్స్కు, రొద్దుటూరు హాస్పిటల్కు మాధ్యమాలకు పంపిస్తున్నాం. కాబట్టి దయచేసి మీకు ఇన్ఫార్మ్ చేసేది ఏంటంటే జాగ్రత్తగా ఉండండి, భయపడద్దండి. నమస్కారం.